షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో పిండి వంటలు తర్వాత ఏమన్నా ఎక్కువ క్వాంటిటీలో మనం వంటలు అవి చేసుకున్నప్పుడు నూనె డీప్ ఫ్రైలు ఎక్కువగా చేస్తుంటారు కదా, అంటే స్వీట్లు ఎక్కువగా దాంతోనే రిలేటెడ్ అయి ఉంటాయి మనకు. అలాంటి సందర్భంలో ఏంటంటే మనం దాంట్లో నుంచి బాండీ నుంచి తీస్తున్నప్పుడు కానీ అటు నుంచి ఇటు జరుపుతున్నప్పుడు కానీ ఆ కిచెన్ ప్లాట్ఫామ్ పైన కానీ లేకపోతే కిచెన్ ఫ్లోర్ పైన కానీ కూడా ఆ చుక్కలు పడుతూ ఉంటాయి. సో అది డేంజర్ అనమాట మనకి. చాలామంది ఏంటంటే వాళ్ళు అందుబాటులో ఉన్న ఒక చిన్న క్లాత్ కానీ లేకపోతే టిష్యూ పేపర్తో అలా తుడిచేసి వెళ్ళిపోయిందిలే అనుకుంటారు, కానీ మొత్తంగా పోదు. ఎప్పుడన్నా పిల్లలు అనుకోకుండా వచ్చినా లేకపోతే చేసేవాళ్ళు కూడా అనుకోకుండా దానిపైన కాలేసినా జారిపోయి కింద పడే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఆ నూనెను మనం తుడిచేసిన తర్వాత దానిపైన కొద్దిగా బియ్యపిండి, ఓకే. సో బియ్యపిండి ప్రాపర్గా పనిచేస్తుంది, లేకపోతే మీరు ఏదైనా ఆటా కానీ లేకపోతే మైదా కానీ అది కూడా వేసుకోవచ్చు, బట్ బియ్యపిండి కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం అందుకోసం నేను బియ్యపిండి చెప్తున్నాను. కొంచెం దానిపైన స్ప్రింకిల్ చేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసి ఒక గుడ్డతో మీరు తుడిచేస్తే మొత్తంగా అది క్లీన్ అయిపోతుంది, అంటే ఆయిల్ అనేది ఏమాత్రం కూడా అక్కడ కింద లేకుండా మనకు వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు డేంజర్ అనేది ఉండదు, ఎందుకంటే ఈ మధ్య అందరు కూడా టైల్స్ వేసేసుకుంటున్నారు కిచెన్లో లేకపోతే మార్బుల్స్ ఉంటున్నారు కదా, సో కనపడదు మనకి. కాబట్టి ఇలాంటి చిట్కాలని మీరు వంటింట్లో కంపల్సరీగా పాటిస్తూ ఉండండి, ఎందుకంటే ఏదైనా జరిగిపోయే కన్నా జరగకముందే మనం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఎక్కడైనా పడింది అనుకున్నప్పుడు తుడి చేయడం ఒకటే కాదు, ఇలాంటి పిండితో మనం అలా చిన్న చిట్కాను మనం పాటిస్తే సుఖంగా ఉంటాం, తర్వాత ఏంటంటే హెల్దీగా కూడా ఉంటాం. ఎందుకంటే కింద పడకుండా ఉంటే హెల్దీగా ఉంటాం కదా, అందుకోసం హెల్దీగా అని చెప్తున్నాను. సో జాగ్రత్తలు ఇలాంటివి మీరు తీసుకోండి.